ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలించేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు కలగడం, శ్రమించిన దానికి సత్ఫలితాలు పొందలేకపోవడం, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడం, నమ్మిన వారి వల్ల మోసగించుకోవడం, వృత్తి వ్యాపార విధానాలలో చిన్న చిన్న అవకతవకలు చికాకులు కలిగే సందర్భాలు విశేషంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక రకమైన ఆటంకం, అనారోగ్యము, ప్రశాంతత లేకపోవడం, సహాయ సహకారాలు చేసి కూడా ఆయా ఉపాధిని పొందలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి దుర్గాదేవిని పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఎంతో తేజోవంతమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు చాలా బాగుంటుంది. అనుకున్న పనులు సానుకూలంగా సవ్య మార్గంలో సాగించే సందర్భాలు ఉన్నాయి. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత లభించే అవకాశం ఉన్నది. స్నేహితులు సహకారాలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహమందు శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యతాభావం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలను పొందగలుగుతారు. వీరికి దుర్గాదేవిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంఘమందు విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాధించే అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతటి కార్యాన్నైనా చక్కగా నిర్వహించుకోగలుగుతారు. ధనానికి లోటుండదు. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. సంఘమందు విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారపు చిక్కులున్నటువంటి వారికి మీకు అనుకూలమైన తీర్పులు కలిగించే సందర్భాలు ఉన్నాయి. వాదోపవాదాల్లో మీదే విజయంగా చెప్పుకోవచ్చు. మహాలక్ష్మి అనుగ్రహతతో ఈరోజు సర్వకాల సర్వావస్థలయందు సంపూర్ణమైన శాంతి సుఖాలను పొందగలుగుతారు. వీరికి లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యాలలో పాల్గొనడం, దైవ సంబంధమైన కార్యాలను నిర్వహించడం, ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కటి మార్పు పొందే సందర్భాలు ఏర్పడడం, మానసికంగానూ ఆర్థికంగానూ కూడా ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా నిర్వహించుకోగలిగే సామర్థ్యాన్ని పొంది ఉండే సందర్భాలు విశేషంగా కనిపిస్తున్నాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందుతారు. ధనానికి లోటుండదు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మనోవాంఛాపల సిద్ధి నెరవేరుతుంది. సంపూర్ణమైన దేహారోగ్యంతో దినదినాభివృద్ధిని చెందగలుగుతారు. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలలో కొంచెం ఆటంకాలు కలగడం, శరీర సంబంధమైన బాధలు అధికంగా ఉండడం, ఎంత శ్రమించినా ఫలితం చాలా తక్కువగా ఉండడం, వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కలగడం, ప్రశాంతత తక్కువగా ఉండడం, కుటుంబ జీవన విధానంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మెలకుగా ఉండాలి. మీ ఆశయాలు, ఆలోచనలు ఈరోజు జరగకపోవడం, ప్రశాంతత లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీరికి నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యము, వృత్తి వ్యాపార విధానాలలో ఎనలేని ఘనతను సంపాదించగలుగుతారు. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధనానికి లోటుండదు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాదుల్లో సంపూర్ణమైనటువంటి తేజస్సును, యశస్సును పొందగలుగుతారు. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉన్నది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణమైనటువంటి తేజస్సు, యశస్సు పొందగలుగుతారు. వీరికి రాజరాజేశ్వరీదేవిని పూజించడం మంచిది. తదుపరి తులారాశి.
తులారాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఎంత శ్రమ పడినా ఫలితం తక్కువగా ఉండడం, అనుకున్న పనులు వాయిదా పడడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, మనశ్శాంతి లేనట్లుగా అనిపించడం, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు కూడా ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ఏదో ఒక చిక్కు సమస్య వెంటాడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలలో కాస్తంత ఆటంకాలు కలగడం, వృత్తి వ్యాపార విధానాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు కలగడం, ప్రశాంతత చాలా తక్కువగా ఉండడం, అనుకున్న పనులకి ఒత్తిడులు అధికంగా ఉండడం, ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు ఆయా పనుల్లో చికాకులు చింతనలు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనికి కూడా చికాకులు కలిగించే సందర్భాలు ఉన్నాయి. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, సంతానం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం, భార్యాభర్తల మధ్యన వాదోపవాదాలు కలిగే సందర్భాలు కూడా ఉన్నాయి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పరాశక్తి యొక్క అనుగ్రహత, దైవకృప వల్ల సర్వకాల సర్వావస్థలయందు సంపూర్ణమైనటువంటి శాంతి సుఖ వైభవాలను పొందుతూ వృత్తి వ్యాపార విధానాలలో ఎనలేని ఘనతను సంపాదించుకోగలుగుతూ సంపూర్ణమైనటువంటి తేజస్సును, యశస్సును, ఆనందాన్ని పొంది ఉండగలుగుతారు. మీరు చేసే ప్రతి పని కూడా భగవత్ కృపావిశేషం చేత విజయవంతం కాగలుగుతుంది. వీరికి శివారాధన చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. సంతోషకరమైన వార్తలను వింటారు, సంతోషకరమైన జీవన విధానాన్ని కొనసాగించగలగలుగుతారు, సమస్తమైనటువంటి కార్యాలలో ఆనందాన్ని, తేజస్సును పొంది ఉండగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారమానట్లుగా ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి, సంపూర్ణమైన దేహారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపార విధానాలలో సంపూర్ణమైనటువంటి తేజస్సును పొందగలుగుతారు. కుటుంబ పరంగా, జీవన విధానంలో సంతోషకరంగా దినదినాభివృద్ధిని చెందుతూ సర్వకాల సర్వావస్థలయందు శాంతి సుఖ వైభవాలను పొందే అవకాశం మకర రాశి వారికి కనిపిస్తుంది. వీరికి ఈ రోజున ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో కాస్తంత ఆటంకాలు కలగడం, ఎంత శ్రమించినా ఫలితం తక్కువగా ఉండడం, రావలసిన ధనం సకాలంలో చేతికందకపోవడం, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అంతంత మాత్రమన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులకు లోనయ్యే సందర్భాలు లేకపోలేదు. నమ్మిన వారి వల్ల మోసగించుకోవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, మనశ్శాంతి చాలా తక్కువగా ఉండడం, ఏ కార్యాన్ని సాధించాలన్నా ఆ పనిలో అనేక రకాల చికాకులు చింతనలు కలిగించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి అభయాంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు చాలా బాగుంటుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి, అనుకున్న పనులు సానుకూలంగా చక్కగా నిర్వహించుకోగలుగుతారు. సంపూర్ణమైన దేహారోగ్యంతో సంతోషకరమైన వృత్తి వ్యాపార విధానాలను దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. సకల కార్యాలలోనూ కూడా విజయాన్ని పొందుతూ ఆనందోత్సాహాలుగా ఉంటారు. గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యతాభావం ఏర్పడే అవకాశం ఉన్నది. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా విజయవంతం కాగలుగుతాయి. ధనానికి లోటు ఉండదు. ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేగా ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరుతూ సంతోషకరమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. వీరికి ఈ రోజున లలితాదేవిని పూజించడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు. మీకు వాస్తు గురించి కానీ, జాతకాల గురించి కానీ, మీ పిల్లల యొక్క జాతక భవిష్యత్తు, వివాహము, సంతానము, విద్య, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం, కోర్టు చిక్కులు, ఇలా
ఏ విధమైనటువంటి సందేహాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు. అలాగే మీరు నూతనంగా నిర్మాణం చేసే ఇండ్ల ప్లాన్ల గురించి కానీ, అపార్ట్మెంట్ ప్లాన్ల గురించి కానీ, దేని గురించి అయినా సరే మమ్మల్ని సంప్రదించినట్లయితే కాలసర్పదోషము, కుజదోషము, నాగశాపము మొదలైనటువంటి దోష పరిహారాల కోసం కూడా మీకున్నటువంటి జాతక పరిశీలన చేసి మీకు తగినటువంటి తరుణోపాయాన్ని చెప్పడం జరుగుతున్నది. మాది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొళ్ళగ్రామం. నా పేరు కాళహస్తీశ్వర సిద్ధాంతి. మాది దొళ్ళగ్రామంలో ప్రతి శుక్రవారం రోజున రోజంతా కూడా ఈ జాతక విషయాల గురించి, వాస్తు విషయాల గురించి నన్ను కలవాలనుకున్నటువంటి వారు దొళ్ళ రావచ్చును. అలాగే రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో సాయినగర్ కనకదుర్గమ్మవారి గుడి వెనకాల మా ఆఫీస్ కూడా ఉంది. ఆదివారం రోజున నన్ను కలవాలనుకున్నటువంటి వారు రాజమండ్రి రావచ్చు. అలాగే మీరు ఏ గ్రామస్తులైనా ఒక ఫోన్ కాల్ చేసి అయ్యా మా ఇంటికి వాస్తుకు రండి, మాకు వాస్తు చూడాలని అన్నట్లయితే మీరు ఏ గ్రామస్తులైనా అవకాశాన్ని బట్టి మీ ఇంటికి వచ్చి వాస్తు చూడడం కూడా జరుగుతున్నది. మరి మా ఫోన్ నెంబర్ 9866130729. మాది కడియం మండలం దొళ్ళగ్రామం. రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. సర్వే జన సుఖనో భవంతు. సర్వం లలిత మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు.